హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ప్రేమ సంకెళ్ళు నవల చదువుకుంటున్నాం కదా. రచించిన వారు ఎం బాలగంగాధరే గారు, చదువుతున్నది కరుణా సిరిమణి. నిన్నటి కథను కొద్దిగా చదువుకుని మనం ఈరోజు కథను ఫాలో అవుదాము. మనిషి అంతటితో సరిపెట్టుకుంటే పశువుకు మనిషికి తేడా ఏముంటుందయ్యా? అప్పుడెప్పుడో రాతి యుగంలోనైతే మనిషి కూడా వాటితోనే సరిపెట్టుకునేవాడు. మనిషి వ్యవసాయం మొదలుపెట్టాక మానవుని విజ్ఞానంతో పాటుగా స్వార్థం కూడా తినదిన అభివృద్ధి చెంది దాచుకోవడం, దోచుకోవడం మొదలుపెట్టాడు. దానివలన ఎన్నో అక్రమాలకు, ఆగడాలకు పాల్పడుతున్నాడు. తనకు తోచిందే న్యాయమని ధర్మమని భావించి తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. అవును బాబు, అది నిజమే. పాలకులు కూడా ప్రజలను దోచుకుని దాచుకుంటున్నారు. దీనికి పరిష్కారం ఏమీ లేదా? మనిషి భగవంతుని చేరడానికి వివిధ మార్గాలు ఉన్నట్లే ప్రతి సమస్యకు పరిష్కారం ఉండే ఉంటుంది. కానీ దాన్ని ఆచరణలో పెట్టే గుండె బలం లేనివారు దోపిడీకి గురవుతున్నారు. అన్యాయాన్ని ఎదిరించే గుండె బలం ప్రతి పేదవాడికి ఉండాలి, కాదంటావా? అంతటి జ్ఞానం నాకుంటే ఇంక లేనిదేముంది? ఏదో మట్టి పిసుక్కుని భూమాతను నమ్మి బతుకుతున్నవాణ్ణి. ఇంకా సంగతులన్నీ వదిలేయి, పొద్దు గూట్లో పడింది, గుడిసెకుపోదంపా అంటూ ఆ సంభాషణకు ముగింపు పలికాడు కోటయ్య. ఇద్దరు గుడిసెకు చేరాక చంద్రిక కాచుంచిన వేడివేడి రాగి గంజి తాగి పొట్ట నింపుకుని హాయిగా నిద్రపోయారు ఇద్దరు. నాలుగవ భాగం. దూరంగా గోదావరి వంతెన పైన రైలు కూతతో పాటు దడదడలాడే శబ్దానికో కరుణాకరకు మెలుకొచ్చింది. పున్నమి వెన్నెల పిండారబోసినట్లుగా నేలంతా పరుచుకునింది. ఆకాశంలోని సప్తర్షి మండలం దిశను బట్టి అప్పుడు సమయం 4 గంటలై ఉంటుందని భావించాడు కరుణాకర్. అదే సరైన సమయమని భావించి గుడిసె వసారలకు తొంగి చూస్తే కోటయ్య బాగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఇంకా తనకే అడ్డంకి లేదనుకుని తుపాకీని భుజానికి తగిలించుకుని రాజమండ్రిలోని చర్చిని వెతుక్కుంటూ బయలుదేరాడు కరుణాకర్. 1 గంట నడక తర్వాత గోదావరి నదిపైన ఉన్న వంతెనను దాటి రోడ్డు పైన నడుస్తూ అల్లంత దూరాన వెన్నెల వెలుతుర్లో కనిపిస్తున్న చర్చి గోపురం వైపు దృష్టి సారించి ఆ దిశగా అడుగులు వేశాడు కరుణాకర్. చర్చిని సమీపిస్తున్న కొద్దీ కరుణాకర్లో అలజడి మొదలైంది. తనను ఎవరైనా గమనిస్తున్నారేమోనని చుట్టూ పరికిస్తూ ముందుకు సాగుతున్నాడు. తన సంకల్ప బలమో లేక దైవ బలమో తెలియదు కానీ ఆ చుట్టుపక్కల నరమానవుడు ఎవడో కనిపించకపోయేసరికి హాయిగా గుండెల నిండా ఊపిరి పీల్చుకుని కచేరీలో తహసీల్దార్ ఇల్లు ఎక్కడుందా అని వెతుకుతున్నాడు. కచేరీ లోపలికి అడుగు పెట్టాడు. కానీ ఆ రాబర్ట్ రాత్రివేళ ఎక్కడ పడుకున్నాడో, ఇప్పుడు నిద్రలేచి ఉన్నాడో లేదో తెలియదు. తాను ఎలాంటి సమాచారం ముందుగా తెలుసుకోకుండా సరాసరి కార్యాచరణ దిగడం ఎంతటి తొందరపాటు చర్య ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది కరుణాకరకు. అయినా ఇంత దూరం వచ్చాక ఇక వెనుకడిగేసే ప్రసక్తి లేదని తీర్మానించుకుని కచేరీ లోపల ప్రదేశాన్ని నిశితంగా పరిశీలిస్తూ ముందుకు కదులుతున్నాడు కరుణాకర్. ఇంతలో ఎక్కడి నుండో ఎవరో వస్తున్నట్టు గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. గుర్రం పైన ఎవరు వస్తున్నారో, ఎందుకు వస్తున్నారో తెలియని పరిస్థితి. ఆ చప్పుడు వచ్చే దిశగా దృష్టి సారించి చూశాడు కరుణాకర్. ఇంకేం, తన రొట్టె విరిగి నేతిలో పడ్డ చందాన కరుణాకర్ మనసు సంబరపడింది. ఆ వచ్చే మనిషే తనకు కావాలి. అతడే రాబర్ట్. దుర్మార్గాలు దినచర్యగా మార్చుకున్న తెల్లదొర అతడు కచేరీ ప్రహరీ దాటకుండానే తన తుపాకీ గుళ్లకు అతడిని బలి చేయాలి. అతడు కచేరీలో ప్రవేశిస్తే అతని కోసం మరెవరైనా గుర్రం దగ్గరికి వస్తే తాను అనుకున్న పనికి అంతరాయం కలగవచ్చు, లేదా అసలు తన పని సానుకూల పడకపోనువచ్చు. అందువల్ల ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కచేరీ ప్రహరీ గోడ వైపు కడుగులు వేశాడు కరుణాకర్. సరిగ్గా గుర్రం ప్రహరీ ముఖద్వారం సమీపించగానే తన చేతనున్న తుపాకీని ఎక్కుపెట్టి గుర్రంపైన రౌతు వైపు పీల్చాడు కరుణాకర్. గుర్రంపైన వ్యక్తి గావుకాక పెట్టి గుండెని చేత పట్టుకుని గుర్రంపైన దబ్బున కింద పడ్డాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తాను అక్కడుంటే తన ప్రాణాలకే ప్రమాదం భావించిన కరుణాకర్
అమిత వేగంతో తాను వచ్చిన దారి వెంట పరుగు లంకించుకున్నాడు. కచేరీ దగ్గరుండి హాహాకారాలు వినబడుతున్నా వెనక్కి తిరిగి చూడకుండా కోటయ్య గుడిసె వైపు పరుగు పెడుతున్నాడు. దొంగతనంగా పాలు తాగే పిల్లి తనను ఎవరూ గమనించడం లేదని ధీమాగా పాలు తాగుతున్నట్లు కరుణాకర్ కూడా అంతే ధీమాగా పరుగులు పెడుతున్నాడు. కానీ కచేరీలోని పెడబొబ్బలకు సమీపంలోని పోలీస్ ఠాణాలోని పోలీసులు పరిస్థితిని గమనించి వెంటనే కార్యరంగంలోకి దిగారు. ఓ ఇద్దరు పోలీసులు లాఠీ లోపుకుంటూ గుర్రాలపైన కరుణాకర్ను వెంబడించారు. తనను పోలీసులు గమనించి వెంటాడుతున్న సంగతి అతనికి తెలియదు. సరిగ్గా గోదావరి వంతెనపై కరుణాకర్ కాలు పెట్టాడో లేదో కానీ ఇద్దరు పోలీసులు తమ గుర్రాలతో ముందుకొచ్చి కరుణాకర్ను అడ్డగించారు. కరుణాకర్ దిమ్మరిపోయి తన చేతులను తుపాకీకి పని చెప్పమని చేతుల్లో తీసుకున్న ఫలితం లేకపోయింది. ఎందుకంటే అందులో తూటాలు ఏమీ లేవు. అదే అదనగా ఒక పోలీస్ జవాను తన పైకి తుపాకీ ఎక్కిపెట్టి కరుణాకర్ తలపై లాఠీతో బలంగా మోదాడు. కరుణాకర్ తల చిట్లి రక్తం బయటకు చిమ్మింది. కళ్ళు బయళ్ళు గమ్మడంతో వెంటనే కుప్పకూలి పడిపోయాడు కరుణాకర్. ఒక శవాన్ని ఇడ్చినట్లు ఈడ్చి గుర్రం పైన అడ్డంగా కరుణాకర్ను పడేసుకుని ఠాణాకు వెనుదిరిగి వెళ్ళారు ఆ పోలీసు జవాన్లు. పూర్తిగా తెల్లవారిన తర్వాత నిద్రలేచిన కోటయ్య కరుణాకర్ కనిపించకపోయేసరికి కంగారు పడ్డాడు. తోటలోని అణువణువు గాలించిన తనిపించకపోయేసరికి ఉసూరుమంట గుడిసెకు తిరిగి వచ్చాడు. ఒకవేళ తన కూతురుకి ఏమైనా చెప్పి వెళ్ళాడేమోనని అనుమానంతో చంద్రికను పిలిచాడు. ఏమిటి బాపు, పొద్దున్నే నాకేం పని లేదనుకున్నావా ఏంది, అట్లా గావు కేక పెట్టి పిలిచావు, ఇంతకు సంగతి ఏంటంట అంటూ ఎదురు ప్రశ్నించింది చంద్రిక. చంద్రి, ఆ బాబు అదే నే కరుణాకర్ బాబు, నీకేమైనా చెప్పాడా, తను ఎక్కడికి వెళుతున్నదిను, ఎందుకు వెళుతున్నదిను? బాపు, నువ్వు అడిగేదాకా బాపు ఇక్కడ లేడన్న సంగతి నాకు తెలియనే తెలియదు. మీరిద్దరూ తోటలో పని ఏదో చేస్తున్నారేమోనని అనుకున్నాను. ఇంతకు ఆ బాబు ఎక్కడికి వెళ్ళినట్లు? బాగుంది సంబడం, నాకు తెలియక నిన్ను అడిగితే తిరిగి నువ్వు అదే నన్ను అడిగితే నేనేం చెప్పను. అయినా ఆ బాబుకి అయినా బుద్ధి ఉండక్కర్లా, తను వెళ్లే ముందు ఎక్కడికి వెళుతున్నాడో, ఎందుకు వెళుతున్నాడో, ఎప్పుడు తిరిగి వస్తాడో చెప్పి వెళితే అతని సొమ్మేం పోయిందట. ఇక్కడ మనం దిక్కుతోచక చస్తామని ఆ బాబుకు ఎంత మాత్రం అనుమానం రాలేదు కాబోలు. అయినా అతడు మనకు చుట్టమా పక్కమా, ఏదో తన ఆపదలో ఉన్నప్పుడు తన పబ్బం గడుపుకోవడానికి తీయటి మాటలు చెప్పి మనల్ని బుట్టలో వేసుకున్నాడు. ఇప్పుడేమో మనం తనకేమీ కానట్లు అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు. ఏం మనిషియో ఏమో అంటూ తన గుండెల్లోని బాధను వెళ్ళగక్కాడు కోటయ్య. ఊరుకో బాపు ఊరుకో, మన పైన ప్రేమాభిమానాలు ఉన్న మనిషి అయితే ఎక్కడికి వెళ్ళినా తన పని త్వరగా ముగించుకుని తిరిగి ఇక్కడికే వస్తాడు. మనం తనకేమీ కామనుకుంటే అటే